కరోనా వ్యాధిని పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి దుస్థితి భారతదేశానికి రాకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 వరకు లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి మండల ప్రధాన రహదారిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర గ్రామాల నుంచి ఎవరూ రాకూడదని, ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. అత్యవసర పనులకు తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. తర్వాత ఉదయగిరి పెట్టాము, ఇక్కడ షాపులు చూసి ఇక్కడ రిపోర్ట్ చేస్తాము. తర్వాత ఇంత బాగుంది, అంత స్ట్రిక్ట్గా చేస్తాను. ఉదయగిరిలో ఉదయగిరి కానీ మరిపోని కానీ ఎక్కడ ఒక షాపు కొట్టేయలేదు. బాగా జరుగుతాము. ఏ ఊరి వాళ్ళు ఆ ఊర్లో ఉండేట్టే బయట తిరగకుండా ఉండే విధంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఈ జనాన్ని ఆపుతున్నాము. దయచేసి ప్రజలందరూ మా ఎందు దయించి మీకు దండం పెడుతున్నాము. ఇంట్లో నుంచి బయటికి రావద్దు. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా జస్ట్ 100 or 104 ఈ నంబర్లో కాల్ చేయండి. లేదంటే ఆ కన్సర్న్డ్ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఫోన్ చేసి చెప్పండి, మీ పనులు మేము చేస్తాం, మీరు ఇంట్లో నుంచి రావద్దు. మమ్మల్ని అర్థం చేసుకోండి, దయచేసి ఇంట్లో నుంచి రావద్దు. ఇదంతా కష్టపడేది ఈ ఎండలో తిరగాల్సిన అవసరం మీకు లేదు. మన దేశ భవిష్యత్తును కాపాడండి. నిన్న 500 ఉన్నది, ఈరోజు 562 తయారైపోయింది. నిన్న 10 ఉంటే ఈరోజు 12 మరణాలు అయినాయి. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీకు దండం పెట్టి చెప్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం యావత్తు ఈవెన్ హోంగార్డ్ దగ్గర నుండి ఎస్పీ వరకు రోడ్లు మేము ఉండి ఉద్యోగం చేస్తున్నాము. మా కష్టాన్ని మీరు గుర్తించకపోయినా దయచేసి మీరు ఇంట్లో నుంచి రావద్దు. ఇదే విషయం మా ఉదయగిరి చోట అన్ని చోట్ల దాదాపుగా కంట్రోల్ చేశాము. 95 అయింది, ఇంకో 5% అదని ఇదని రోడ్ల మీద రావటం అలవాటైపోయింది. దాని విషయంగా తిరుగుతూ ఉన్నాము. మొబైల్ వ్యాన్స్ పెట్టాము. రోడ్డు మీద ఎటువంటి వెహికల్స్ని 9 తర్వాత అనుమతించబడదు. మీరు 9 లోపే మీకు కావలసిన వర్క్లు అన్నీ చూసుకోండి. ఒక ఏటీఎం వెహికల్ మినహాయించి మరే వెహికల్ను అనుమతించబడదు. ఏదున్నా సరే ఉదయం 9 గంటల లోపు కంప్లీట్ చేసుకుంటారని ప్రజలందరినీ వేడుకుంటూ